హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజున 360 దోత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తాం కదా, ఈ పూజా సమయంలో పసుపు గణపతిని ఎలా పూజించాలి, అలానే పూజ తర్వాత గణపతిని ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇంట్లో నిత్య పూజ అయినా అలానే ఏ వ్రతమైనా కూడా ముందుగా గణపతిని ప్రార్థించుకున్న తర్వాత మాత్రమే పూజ అయితే జరుపుకుంటాం కదా. అలానే ఈ కార్తీక పౌర్ణమి రోజున కూడా కార్తీక దీపాన్ని వెలిగించాక ముందుగా పసుపుతో చేసిన గణపతిని ప్రార్థించాలి. తమలపాకు మీద స్వామివారిని ప్రతిష్ఠించుకొని గౌరీపుత్ర వినాయకుడిని తయారు చేసుకొని మనం స్వామివారిని ముందుగా పూజించుకోవాలి. ఈ విధంగా గణపతిని తయారు చేసుకొని ముందుగా స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా కూడా చదువుకున్నాక దక్షిణతో కూడిన తాంబూలాన్ని స్వామివారికి సమర్పించి అలానే నైవేద్యాన్ని కూడా తప్పనిసరిగా సమర్పించాలి. గణపతికి నైవేద్యాన్ని సమర్పించాక దీపం, ధూపం, హారతి అన్నీ కూడా స్వామివారికి చూపించి తర్వాత కార్తీక పౌర్ణమి దీపాన్ని ప్రార్థించుకోవాలి. పూజా సమయంలో శివునికి సంబంధించిన అష్టోత్తరం కానీ ఏవైనా శివ స్తోత్రాలు కానీ చదువుకోవచ్చు. ఇలా కార్తీక పౌర్ణమి రోజున ముందుగా పసుపు గణపతిని ప్రార్థించాక మాత్రమే కార్తీక పౌర్ణమి పూజ అయితే ప్రారంభించాలి. తెలియక కొందరు కేవలం కార్తీక పౌర్ణమి 360 ఒత్తుల దీపాన్ని మాత్రమే వెలిగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా కనుక ముందుగా గణపతిని ప్రార్థించుకున్నాక పూజ జరుపుకున్నట్లయితే పూర్తి ఫలితం అయితే మనకు కలుగుతుంది అండి. అలానే కొందరు చేసే పొరపాటు ఏమిటి అంటే గణపతిని ప్రార్థించుకున్నాక అలానే వదిలే అయితే వచ్చేస్తారు. అలా చేయకూడదండి. మొత్తం మనం పూజ అంతా అయిపోయిన తర్వాత, కార్తీక పౌర్ణమి పూజ అంతా అయిపోయిన తర్వాత లేచి నమస్కరించుకుంటాం కదా, అప్పుడు పసుపుతో చేసిన గణపతిని కొద్దిగా ముందుకు జరిపి తర్వాత మాత్రమే మనం బయలుదేరాలి అండి. ఈ విధంగా తప్పనిసరిగా చేయాలి. గణపతిని అలానే వదిలేసి రాకుండా కొద్దిగా ముందుకు కదపాలన్నమాట. ఈ విధంగా పూజ జరుపుకున్న తర్వాత గణపతిని అలా వదిలేసి రాకుండా, పొరపాటు చేయకుండా ఇలా కనుక చేస్తే చాలా మంచిదండి. పూర్తి పూజా ఫలితం అయితే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కార్తీక పౌర్ణమి రోజున గణపతిని ఎలా ప్రార్థించాలి అనే విషయం అయితే తెలుసుకుందాం కదా. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.